కార్పొరేటర్ అభ్యర్థి ఆకుల రాధారాణి గారు. ఈ వార్డులో ప్రతి ఒక్కరు కూడా అడిగితే చెప్తారు. రాధారాణి గారి భర్త కిరణ్ కుమార్ గారి పేరు ఈ వార్డులో ఎవరికైనా తెలియదంటే అతిశయోక్తి. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆకుల కిరణ్ కుమార్. 18 కోట్ల రూపాయలతో ఈ వార్డుని 2009లోనే అభివృద్ధి చేసినటువంటి దూరదృష్టి ముందు చూపినటువంటి వ్యక్తి ఆకుల కిరణ్. మరి అటువంటి వ్యక్తితో ఈ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆ మాట్లాడేటువంటి వ్యక్తులకి మాటలు ఎక్కువ చేతలు. పక్క డివిజన్లో అభివృద్ధి చేయకుండా రోడ్లు కూడా వేయకుండా ఈ డివిజన్కి పారిపోయి వచ్చినటువంటి వ్యక్తి. ఫ్లోర్ లీడర్గా గత కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కైపోయి అనేక కాంట్రాక్టులు తీసుకుని పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించినటువంటి వ్యక్తి. వీరు ఈ డివిజన్లో పదే పదే కులాలు మతాలు ప్రస్తావన తీసుకొస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు కూడా సూచన చేస్తా ఉన్నా, సమస్య ఏదున్నా, ఏ వ్యక్తి అయినా, ఏ మతానికి ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి అయినా సరే స్పందించేటువంటి గొప్ప మానవత్వం ఉన్నటువంటి ఆకుల కిరణ్ కుమార్ గారిని చూసి నేర్చుకోండి. రాజకీయాలు ఎలా ఉండాలి, ప్రజల పట్ల ఎలా ఉండాలో తెలుసుకోండి. మీరు కూడా ఈ రోజున ఒక్క ఈ 34 డివిజన్కే కాదు విజయవాడ నగరానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పుణ్యశీల గారు. గత కౌన్సిల్లో విజయవాడ నగరానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటి? ఒక్క రోడ్డు వేశారా? ఒక్క ప్రాజెక్ట్ తెచ్చారా? ఒక పార్కు కట్టారా? ఒక స్కూల్ని అభివృద్ధి చేశారు? ఇప్పుడు ఉండేటువంటి ఫ్లైఓవర్లు రెండు కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి. మీకు ఎంతసేపు కూడా అవినీతి మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ డివిజన్లో ఇప్పుడే మా కార్పొరేటర్ అభ్యర్థి అన్నం కూడా అంత భావ్యం కాదు. నేను కార్పొరేటర్ గారనే సంబోధిస్తాను. ఇప్పుడు కూడా రాధారాణి గారిని కార్పొరేటర్ గారనే సంబోధిస్తా. గెలుపు ఇప్పటికే ఖరారైపోయింది. గాజు గ్లాస్ గుర్తుకి గెలుపు ఖరారైపోయింది. ఈరోజు చూసాం కిరణ్ కుమార్ గారు ఎంబట వందలాది మందిగా స్వచ్ఛందంగా యువత మహిళలు తరలివచ్చారు. చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి, కానీ పోలీస్ శాఖ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. నాతో పాటు జాగ్రత్తగా ఈ వందలాది మందిని ప్రచారంలోకి జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు చెప్తాను. విజయవాడ నగర ప్రజలెవరు కూడా రాజధాని అమరావతి సెంటిమెంట్ను మర్చిపోలా. రాజధాని అమరావతిని ముక్కలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా ముక్కలు చేస్తారు. అదేవిధంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇప్పటికే చూశారు, రోజు దేవాలయాల మీద దాడులు చేస్తే వాళ్ళు ఏసీబీ దాడులు చేశారు. దానికి నైతికవాదం వచ్చి మంత్రి గారు కూడా రాజీనామా చేయాలి. సెమీ క్రిస్మస్కి ఆహ్వానించి కేక్ కోస్తానని చెప్పి క్రైస్తవ సోదరులందరూ రమ్మని చెప్పి వందలాదిగా వస్తే కేక్ పోయకుండా క్రైస్తవ సోదరులు అవమానించినటువంటి దుర్మార్గుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. భవానీపురంలో కొంతమంది బ్రోకర్లని 420 గాళ్లను పెట్టుకుని పెద్ద ఎత్తున వర్క్ బోర్డు భూములు కాజాలని ఇప్పటికే పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నాడు. డాక్యుమెంట్ రైటర్లు తెచ్చుకొని కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించారు. హిందూ దేవాలయాలు పడిపోతున్నా స్పందించడు, క్రైస్తవులను అవమానిస్తాడు, ముస్లిం సోదరుల యొక్క ఆస్తుల్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. కనీసం 90% పూర్తయినటువంటి పంజాబ్ సెంటర్లో ముసాఫిర్ ఖానాన్ని కూడా 2 ఏళ్ల నుంచి 2 కోట్లు ఇచ్చి తెరిపించలేనటువంటి అసమర్థ మంత్రి ఈ నియోజకవర్గానికి ఉంటే ఎంత ఊడిపోతే అంత కూడా ప్రజలు ఆలోచించారు. నిజంగా అభివృద్ధి కోరుకునే వాళ్ళైతే అభివృద్ధికి నిజమైన చిరునామా ఆకుల కిరణ్ కుమార్ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలి. మెజార్టీయే లెక్కేసుకుంటాం, గెలుపు కాదు మెజార్టీయే లెక్కేసుకుంటాం. ఈ విషయాన్ని కూడా వార్డు ప్రజలు గుర్తుంచుకోవాలి, గమనించాలి. చదువుకున్నటువంటి వ్యక్తి మంచి వ్యక్తి, మాటలు మంచిగా మాట్లాడితే సరిపోదు, చేతలు కూడా మంచిగా ఉండాలి. మాటలు మంచిగా చేతలు చెడ్డగా ఉంటే అవినీతి వైపు ఉంటే ప్రజలు ఊరుకోరని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తారు.
గారికి ఓటమి భయం పట్టుకొని పెచ్చర్దులకి పుణ్యశీల గారికి ఓటమి భయం పట్టుకుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదో తెలీదు, వాళ్ళ బ్రదర్స్ అంటండి ఎవరో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించేస్తారంట అందరికి. రోజు ఒక ఇద్దరు ఇద్దరు తయారయ్యారు మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పించేస్తామని. ప్రజలందరినీ నమ్మించాలని చూస్తున్నారు. ఇవాళ ప్రజలు ఎవ్వరూ అవన్నీ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆయన మంత్రి పదవే ఊడిపోయేలాగా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.